ఎవరైతే ఈ శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటారో, శరీరం యొక్క గొప్ప శక్తిని తెలుసుకుంటారో, తమ ఆత్మ యొక్క శక్తిని గొప్పగా తెలుసుకుంటారో, వారందరూ కూడాను ఎలా ఉంటారు అంటే పిరమిడ్ మాస్టర్లు అలా ఉంటారు. పిరమిడ్ మాస్టర్లు అంటే శరీరం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నవారు, ఆత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నవారు, ప్రకృతి యొక్క గొప్పతనాన్ని, పురుషుడు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నవారు. పురుషుడు అంటే ఆత్మ, ప్రకృతి అంటే ఈ యొక్క శరీరం. రెండు ఒకదాని మీద ఒకటి గొప్పవి. ఎవరు ఎంతగా ప్రకృతి పుత్రులు అవుతారో, ఎవరు ఎంతగా శ్వాస పుత్రులు అవుతారో, వారు అంతగా పురుషోత్తములు అవుతుంటారు, సరస్వతి పుత్రులు అవుతారు. మన శరీరాన్ని, శరీరం అంటే ఏమిటంటే శీర్యతే ఇది శరీర, క్షీణిస్తుంది కనుక శరీరం అంటారు. దహ్యతే ఇది దేహ, అంటే దహింపబడుతుంది కనుక దేహం అంటారు. అది ఆ పదం యొక్క అర్థం, దేహము శరీరము. కానీ ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకున్నప్పుడు ఈ శరీరము ఎంత మంత్రపిండం అయిపోతుందంటే అది దహింపబడదు, క్షీణించదు. సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది, మరి దహింపబడిందా? దేహం పేరే దహ్యతే ఇది దేహ, దహింపబడుతుంది కనుక ఇది దేహము అన్నారు. కానీ అది ఆవిడే దాన్ని మంత్రపిండం చేసుకుంది, మాంసపిండాన్ని మంత్రపిండేసుకుని సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. ఏమీ కాలేదు ఆవిడికి, అలా ఉండాలి మనము, అది మన లక్ష్యము.